లో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు కూటమి జోరుగా ఉందనే ప్రచారం జరుగుతుంటే కాకినాడ ఎంపీ నియోజకవర్గంలో మాత్రం వ్యవహారం రివర్స్ గేర్లో నడుస్తోంది. క్రాస్ ఓటింగ్ భారీగా జరుగుతుందని అంచనాలు నడుస్తున్నాయి. ఒకవైపు జనసేన తరపున టీ టైమర్ ఉదయ్, మరోవైపు వైసీపీ తరపున చలమల శెట్టి సునీల్ తలపడుతున్నారు. ఏది అసలైన బలమో ఆ బలం సునీల్ వైపు తిరిగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. చలమల శెట్టి సునీల్ ఇప్పటికీ 3 సార్లు కాకినాడ లోక్సభ బరిలో నిలిచినా విజయం అందుకోలేదు. ముందు ప్రజారాజ్యం, తర్వాత టీడీపీ, ఇప్పుడు వైసీపీ, ఇలా పార్టీలు మారారు. అయినా ఆయనకు ఆదరణ దక్కుతుంది. ఎందుకనేదే ప్రత్యర్థులకు అంతుచిక్కడం లేదు. కారణం ఒకటే, ఆయనకు కాపుల మద్దతుంది. అవును, ఒక్క కాకినాడలోనే కాదు, కోస్తాలోని కాపులందరిలోనూ సునీల్ అంటే అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన వారి కోసం కృషి చేయటమే కాదు, ఎవరికి సాయం అవసరమైనా వెనుకడుగు వేయకుండా అందిస్తారనే పేరుంది. అందుకే ఆయన పార్టీలు మారినా ఆయనకున్న బలం కాపులే. ఈసారి రాష్ట్రంలో పరిస్థితి వేరేగా ఉంది. కాపులు అధికంగా కూటమి వైపు ఉన్నారు, కానీ సునీల్ విషయంలో మాత్రం వేరేగా ఆలోచిస్తున్నారు. ఆయన ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారన్నది పట్టించుకోవడం లేదు. కాకినాడలో మాత్రం చలమల శెట్టి సునీల్కే ఓటేయాలని ఫిక్స్ అయిపోయారు కాపులు. ఇప్పటికే కాపు ప్రముఖులు కొందరు మొత్తం కాపులందరికీ సందేశాన్ని కూడా పంపించారు. సునీల్నే గెలిపించాలన్నదే ఆ సందేశ సారాంశం. ఇక కాపుల కోసం నిరంతరం లేఖలు రాసే ఓ పెద్ద ఆయన కూడా సునీల్నే గెలిపించాలని కాపులందరికీ చెబుతున్నట్లు తెలుస్తోంది. అలానే కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కాపు ప్రముఖులు కూడా సునీల్ను గెలిపించాలని కాకినాడ లోక్సభ నియోజకవర్గంలోని కాపులందరికీ చెబుతున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో కాకినాడ లోక్సభలో క్రాస్ ఓటింగ్ తప్పదని అనుకుంటున్నారు. పిఠాపురం, కాకినాడ రూరల్ వంటి చోట్ల జనసేనకే కాపుల ఓట్లు పడినా లోక్సభకు మాత్రం చలమల శెట్టి సునీల్కే మెజారిటీ కాపు ఓట్లు పడతాయనే ప్రచారం ఇప్పుడు జరుగుతోంది.